నెల్లూరు జిల్లా గూడూరు కోట పట్టణంలోని ఎన్సీఆర్ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 16వ తేదీన స్వర్గీయ నల్లపరెడ్డి హరినాథ్ రెడ్డి జిల్లా స్థాయి స్మారక షటిల్ టోర్నమెంట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ప్రకటించారు. కోటలోని వినోద్ రెడ్డి స్వగృహంలో జిల్లా స్థాయి షటిల్ పోటీల గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నల్లపరెడ్డి హరినాథ్ రెడ్డి చిత్రపటానికి వినోద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోట పట్టణంలోని యువ క్రీడా మండలి నందు 16, 17, 19వ తేదీల్లో స్వర్గీయ నల్లపరెడ్డి హరినాథ్ రెడ్డి జిల్లా స్థాయి స్మారక షటిల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నల్లపరెడ్డి హరినాథ్ రెడ్డి గారి మెమోరియల్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ 16వ తేదీ సాయంకాలం 6 గంటలకి మన ఎన్సీఆర్ పార్క్ దగ్గర ప్రారంభించబోతున్నాం. దానికి క్రీడాకారులందరూ కూడా పాల్గొని ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొని ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటాం. మన గూడూరు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అందరు తప్పక హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. 3 ప్రైజులు ఉంటాయి. మొదట బహుమతి 15,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నాం. బెస్ట్ ప్లేయర్కి వచ్చి 2,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 16 మధ్యాహ్నం 3 గంటలకి ముగ్గురు పోటీలు కూడా కోట టౌన్లో ఎన్సీఆర్ కళ్యాణ మండపంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొదట బహుమతి 3,000, రెండో బహుమతి 2,000, మూడో బహుమతి 1,500 ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. టోర్నమెంట్ మన కోటలో జిల్లా స్థాయిగా టోర్నమెంట్ పెట్టొస్తున్నారు. 16, 17, 18 టోర్నమెంట్ షెటిల్ టోర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. 16, 17, 18 ఈ 3 రోజులు జిల్లా స్థాయిగా షటిల్ టోర్నమెంట్స్ ప్రారంభిస్తున్నాం. ఫస్ట్ ప్రైజు 15,000, సెకండ్ ప్రైజు 10,000, థర్డ్ ప్రైజు 5,000, బెస్ట్ ప్లేయర్కి బహుమతి ఇవ్వాల్సిందిగా 2,000 రూపాయలు బహుమతి ఇస్తారు. అంతా మన నల్లపరెడ్డి ముద్దుబిడ్డ, మా సింహం, మా అన్న తరపు నుంచి.